ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గెలుపు కోసం అందరి సహకారం కావాలన్నారు. ఆదిలాబాద్ గడ్డపై 50,000 మెజార్టీతో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందన్నారు. ఆదిలాబాద్ అభివృద్ది కాంగ్రెస్తోనే సాధ్యమని, పేద మధ్యతరగతి ప్రజల బతుకులు మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు, ఎలక్షన్ కమిషన్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గెలుపు కోసం అందరి సహకారం కావాలన్నారు. ఆదిలాబాద్ గడ్డపై 50,000 మెజార్టీతో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందన్నారు. ఆదిలాబాద్ అభివృద్ది కాంగ్రెస్తోనే సాధ్యమని, పేద మధ్యతరగతి ప్రజల బతుకులు మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. సంతోషంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ గడ్డ మీద 50,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాం. ఆదిలాబాద్ పేద ప్రజలకి, గరీబుల్లకి, మధ్యతరగతి ప్రజల బ్రతుకుల్ని మారుస్తాం. అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఆ తర్వాత మా నామినేషన్ కార్యక్రమానికి ఇంత చక్కగా కవర్ చేస్తున్నటువంటి ప్రెస్ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. సహకరించినటువంటి అధికారులందరికి కూడా నా మనస్ఫూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ ఎన్ ఇమెన్స్ ప్లెజర్ టు ఫైల్ మై నామినేషన్ అక్రాస్ ద ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ ఆదిలాబాద్ కాన్స్టిట్యుయెన్సీ. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. సో చాలా సంతోషంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ గడ్డ మీద 50,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాం. ఆదిలాబాద్ పేద ప్రజలకి, గరీబుల్లకి, మధ్యతరగతి ప్రజల బ్రతుకుల్ని మారుస్తాం. అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఆ తర్వాత మా నామినేషన్ కార్యక్రమానికి ఇంత చక్కగా కవర్ చేస్తున్నటువంటి ప్రెస్ మిత్రులు